ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే తాగడానికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను అలాగే పాలు కూడా పెట్టాను పొయ్యి మీద ఇక్కడ ఇంకా నీళ్ళు కాగిన తర్వాత ఇడ్లీ పెడదామని రెడీ చేసుకున్నాను ఇంకా పాలు కాగిపోయి అలాగే నీళ్ళు కూడా మరిగిపోయినాయి దింపేసి ఒక పొయ్యి మీద టీ ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి అందుకని చెప్పి వేడి నీళ్ళే తాగుతున్నాం అందుకని ఎక్కువ నీళ్ళు ఒకసారి కాసేసుకున్నాను ముందు వీడియోలో చూపించాను కదా సాంబార్ పెట్టానండి అదే ఉండిపోయితే ఇంకా ఇడ్లీ కాంబినేషన్ సాంబార్ ఇంకా బాగుంటుంది కదండి అందుకని సాంబార్ని కూడా వేడి చేస్తున్నాను ఈ వీడియోలో అయితే అన్ని రెసిపీసే ఉంటాయండి వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేడి వేడి ఇడ్లీ సాంబార్ ఇవాళ టిఫిన్ ఇంకా టిఫిన్ చేసుకుని వచ్చేస్తాను ఈలోగా మీకు ఒకటి చూపిస్తాను ఇది ప్రీవియర్ వీడియోస్లో మీకు చూపించాను ఆ మొక్కని ఇప్పుడు చాలా బాగా వచ్చింది అలాగే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి నేను వేయడం మాత్రం ఇది వేరే రకం పువ్వులు అనుకుని వేసాను అంటే రాఖీ పువ్వులు అంటారు కదా ఆ టైప్లోది కానీ కాదు ఇవి చిన్న పువ్వులే ఇడుస్తుంది కానీ పాదు తీగ వచ్చిన దగ్గరల్లో మొగ్గు వస్తుంది భలే ఉంటున్నాయి ఇంకా అది చూసి వచ్చాక ఇంక ఇక్కడైతే రెసిపీ చేస్తున్నాను చూపిస్తాను మీకు ఇక్కడైతే బంగాళదుంప పట వండుతున్నాను కుక్కర్లో చేసేస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు జీలకర్ర వేసాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయలు రుబ్బుకున్న పేస్ట్ అండి అది అది వేసాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటున్నాను ఉప్పు కొంచమే వేస్తున్నాను ఎందుకంటే ఉప్పుని బంగాళదుంప ఎక్కువగా పీల్చేస్తుంది అందుకు బంగాళదుంప కూరలు ఉప్పు ముందు వేయను ఇక్కడ చూస్తున్నారు ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఉల్లిపాయని వేగనివ్వాలి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్ వస్తుంది బఠానీలు అయితే ముందు రోజు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను కూరలో వేసినాను కాబట్టి బఠానీ ఉడకబెట్టలేదు కూరలోనే ఉడిగిపోతుంది ఇది ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇంక ఈ బంగాళదుంపలు బఠానీలు వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే ఇది కొంచెం కూర దగ్గరగానే ఉంటుంది కుక్కర్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ని పీల్చుకోదు కొంచెం వాటర్ వేసుకోండి సరిపడా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కూర అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా కూర అయితే రెడీ అయిపోయింది ఉప్పు అన్నీ కూడా కట్గా సరిపోయినాయి మీకు ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే కూర దగ్గరగా వచ్చేసింది నేను ఇది చపాతీలోకి కూడా ఉండాలి కాబట్టి ఇలా గ్రేవీగానే ఉంచేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో తీసేసుకుంటాను అంటే ఇది సాయంత్రం చపాతీలోకి సాయంత్రం చపాతీలోకి సరిపడా కూరని ముందుగానే వేరే బాక్స్లో పెట్టేసి ఉంచేసుకుంటాను ఇంకా కూర సరిపోతుంది లేదు అని ఇంకా అదే ప్రాబ్లం ఏముండదు ఉండదు ఆల్రెడీ సాంబార్ కూడా ఉంది కాబట్టి ఈ కూర అది సరిపోతుంది పొద్దుట్ లంచ్లోకి ఇంకా సాయంత్రం చపాతీలోకి ఈ కూర సరిపోతుంది అయిన ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా తర్వాత ఇక్కడైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం వీడియో తీయలేదు వర్షాలు కదండి ఇంకా పెద్ద ఏం జరగలేదు ఇంక ఇంట్లో నార్మల్గానే ఉన్నాం ఇంక సాయంత్రం అయితే ఇవాళ పానీపూరి చేస్తున్నాను చూస్తున్నారు కదా ముందైతే బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకుని స్మాష్ చేసేస్తున్నాను పానీపూరీలకి పూరి ప్యాకెట్లు అవే పూరీస్ నేను మొన్న డిమాట్లో తెచ్చానండి లేకపోతే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుని ముందైతే పానీ కోసం ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం ముక్క కొత్తిమీర వేసుకుంటున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు మాకు సంత రోజు కానీ ముందు ఎప్పుడు దొరకదు అందుకని చెప్పి ఇంకా నేను వేయలేదు అందులోనే వర్షాలు కదా అసలు దొరకదు ఇంకా దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఆ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వడకబెట్టేసుకుని వాటర్ మాత్రమే తీసుకోవాలి దీంట్లోంచి వాటర్ అంతా పిండేసుకోవాలండి మీకు కావాలంటే ఈ పేస్ట్ ఉంటుంది కదా దీన్ని మీరు ఇందాక ఆలు ఉడకబెట్టాం కదా అందులో కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీకు కావాలంటే అందులో వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొత్తిమీర ఇంకా ఈ అల్లము ఈ పేస్టే కదండి ఇది కూడా బాగానే ఉంటుంది వేసుకుంటే ఇక్కడ చింతపండు కూడా వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను దాన్ని నానబెట్టుకుని ఆ వాటర్ని వేసుకుంటున్నాను పులుపుకు తగ్గట్టుగా వాటర్ని చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత అయితే పానీ కావాలో అంత వాటర్ని అందులో పో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అంటే మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోండి నేను ఒక లీ ఒక లీటర్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూన్ అదే జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసాను ఇప్పుడు ఈ కారం ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మేమైతే ఇది వరకు కరోనా టైంలో అయితే మేమే పూరీలను కూడా చేసుకునే వాళ్ళం అప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను నేను మా చెల్లి కలిపి అది చేసేవాళ్ళం భలే టేస్టీగా కుదిరాయి ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పును మళ్ళీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అప్పుడైతే ఎన్ని రెసిపీస్ చేసుకునే వాళ్ళము కేకులు ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా అలా రోజుకొక కొత్త వెరైటీస్ వాళ్ళం అప్పుడే ఇంకెప్పుడు పానీ ఎక్కడితో రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ ఆలూ పేస్ట్లో మనం ఉప్పు కారాలు కలిపేసుకుందాం దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం ఆల్రెడీ మనం అందులో కారం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోనే బఠానీ కూడా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు ఇది ఇందాక చూపించాను కదండీ పానీ కలిపిన పేస్ట్ కొత్తిమీర ఆ పేస్టు కొంచెం వేసాను వేసి బాగా కలుపుకోవాలి దీన్ని కారము బాగా కలవాలి మొత్తంలో కలిపేసుకున్నాను కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది మనం బటన్ వేసి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ పానీపూరిలో పానీ రెడీ అయిపోయింది స్టఫ్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే పూరీలు వేయించేసుకుంటున్నాను పూరీలు అయితే ఆయిల్ బాగా వేడక వేసుకోవాలండి లేకపోతే పూరీ పొంగదు ఆయిల్ ఎంత బాగా మరిగితే అంత బాగా పూరీలు పొంగుతాయి వాటిని ఇలా కదుపుతూ వేయించుకోవాలి లేకపోతే ఒక వైపే ఎక్కువ రంగు వచ్చేస్తుంది హై ఫ్లేమ్లోనే వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే పూరీలు సరిగ్గా పొంగవు చూస్తున్నారు కదా ఒక వాయి వేసాను ఇప్పుడు రెండో వాయి కూడా వేసేస్తున్నాను అప్పుడైతే ఇవి కొన్నానని చెప్తున్నాను కదా చెప్పాను కదండి అప్పుడు మేమే చేసేవాళ్ళం ఇప్పుడు రెండు కప్పుల గోధుమ అదే గోధుమ నూకకి ఒక కప్పు మైదా వేసుకుని మనం చపాతీ పిండి అలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానిన తర్వాత మనం పెద్ద చపాతీలో చేసుకుని ఒక కప్పు కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని వేయించుకుంటే సేమ్ మనం ఇప్పుడు ఇవి ఎలా వేగుతున్నాయో అవి కూడా అలాగే వస్తాయండి అప్పుడు అలాగే చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే కొంత తెచ్చేసాను ఈసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు కూడా మీకు ఆ వీడియో చేసి మరీ చూపిస్తాను ఇక్కడ అయితే పూరీలన్నీ అయితే వేయించేసుకుంటున్నాను ఇవి కొంచెం మాడిపోయినాయి నేను చూసుకోలేదు జస్ట్ వేరే పని అటు చూస్తే ఈ పక్క ఈ మాడిపోయినాయి పాడిపోయినా పర్లేదు మరీ మాడిపోలేదు ఇలా మిగతాయన్నీ కూడా వేయించేసుకున్నాను ఈ ప్యాకెట్లో కూడా చాలా వచ్చినాయండి నేనైతే ఒక ముప్పై ముప్పై కూడా వేయించాను లేదో ట్వంటీ ఫైవ్ అలా ముప్పై వరకు వేయించాను ఇంకా చాలా ఉన్నాయి ఇది పావు కేజీ ప్యాకెట్ ముప్పై రూపాయలకి వచ్చింది డిమాట్లో ఆఫర్కి బాగా వచ్చింది ఇక్కడ అయితే అయిపోయినాయి ఇంకా పానీపూరీలు చేసుకోవడం ఇంకా వాటిని టేస్ట్ చూసే టైం వచ్చేసింది వేడివేడి వర్షంలో వేడివేడి పానీపూరి టేస్ట్ చేసాం చాలా బాగుంది మా అబ్బాయికి కూడా బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కావాలంటే దీని ప్లేస్లో నేను బంగాళదుంపతి పెట్టాను బఠానీ కూడా సేమ్ ఇలాగే ఉడకబెట్టుకుని మనం తాలింపు పెట్టుకోవాలి అది కొంచెం సాఫ్ట్గా దీనికిలాగే స్మాష్ చేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఇంకా పానీపూరిలో ఆలు కూర్మా పెట్టి దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పానీలో ముంచుకుని తింటే వారేవా మంచి టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా పానీపూరి తినేసాం కాబట్టి ఆల్రెడీ హెవీగానే ఉంటుంది ఇంకా నైట్ డిన్నర్కి ఇవేంటి పరోటా ఉంటే ఇంకా అదే కాల్చాను ఒక్కొక్కటి తినేద్దామని చెప్పి ఆల్రెడీ ఇంకా పొద్దుట వండాని బంగాళదుంప కూర ఆల్రెడీ తీసి ఉంచేసాను కదండి ఇంకా తీసుకుని డిన్నర్ కంప్లీట్ చేసేసాము వేడి వేడి పరోటా ఆలు బఠానీ కర్రీ ఇంకా వీడియోను కూడా ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్